ఏలూరు జిల్లా ఏలూరు జూనియర్ కాలేజీ నందు 131వ అంబేద్కర్ జయంతి వేడుకల కదలిన యువ దళిత నాయకులు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే సంఘం శరణం గచ్చామి సాంస్కృతిక కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కొబలి పాలకొల్లు ఏలూరులో భారీ బహరంగ సభలు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో ఏలూరు వచ్చిన సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏలూరు ప్రజలు చుట్టుపక్కల ఉన్న దళిత గ్రామాలన్నీ కూడా గ్రామ పెద్దలందరూ కూడా ఆయనకు అపూర్వమైన స్వాగతం పలిపోయిన ఏనుగు మీద ఊరేగిస్తూ ఏదైతే తీసుకురావడం దాన్ని స్మరించుకుంటూ గౌరవ పెద్దలందరూ కూడా దళిత నాయకులందరూ కూడా 2019లో నూట 70 సంవత్సరాల సందర్భంగా ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేసి భారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని ఈ యొక్క అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ద్వారా శరణం గచ్చామని నాటిక ద్వారా ఇక నాటిక ద్వారా ప్రజల్లో చైతన్య పరిచయం కోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంతకు మునుపు ఈ కార్యక్రమం చూడాలంటే మనం 500, 600, 300 టికెట్లు కొనుక్కుని పోయే పరిస్థితి, కానీ ఇప్పుడు మనకు ఫ్రీగా ఈ యొక్క నాటికలు ప్రదర్శిస్తున్నారు. మన వల్ల చైతన్యం కలిగించేదానికోసం దేశ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దళిత సంఘ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జయ భీమ్. ఈరోజు ఏలూరు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయబడినటువంటి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు ఏర్పాటు చేసినటువంటి సంఘం శరణం గచ్చామి అనే ఒక బృహత్తరమైన నాటకాన్ని మన యొక్క నూతనంగా ఏర్పాటైన ఏలూరు జిల్లా దళిత జేఏసీ నాయకులందరూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ నాటకంకి ప్రధాన అధ్యక్షులుగా ఇచ్చేసినటువంటి మన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు మారు మన చంద్రప్రసాద్ గారు ఆల్రెడీ ఏలూరు చేరుకున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సిపి మన ఏలూరు ఎమ్మెల్యే గారిని కానివ్వండి, దెందూరు ఎమ్మెల్యే గారు అభయ చౌదరి గారు కానివ్వండి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. అలాగే మంచి పెద్ద పెద్ద మంచి నాయకులు రాజకీయ నాయకులు చాలామంది వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమాన్ని మన యొక్క బిడ్డలను కూడా ఈ కార్యక్రమాలను తీసుకొచ్చి భావితరాలు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన నాటకం కాబట్టి అందరూ కూడా ఈ దీనికి పాల్గొని పెద్ద ఎత్తున ప్రజలు విద్యార్థులు పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ దీన్ని వీక్షించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. అందరికీ జయ భీమ్. జయ భీమ్. ఈరోజు ప్రత్యేకించి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి చేత ఇక్కడ స్థానిక కళాశాలలో జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సంఘం శరణం గచ్చామి. ఇది రేపు తరం కోసం మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో. అంబేద్కర్ని చదవడం ఎలాగో మానేశారు, కానీ ఈ నాటకాల ద్వారా అయినా సాంస్కృతిక అంశాల మీద ద్వారా అయినా అంబేద్కర్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిలో భాగంగా మరి పశ్చిమగోదావరి జిల్లా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ దీన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే అంబేద్కర్ యొక్క ఆశయాలు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఇక్కడతో ఆగిపోకూడదు, భవిష్యత్తు తరాలకు కూడా అందాలనే ఒక బృహత్తరమైన కార్యక్రమం ద్వారా అంటే ఈ నాటక ప్రదర్శన ద్వారా జనాల్లోకి తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేశారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని యువనాయకులైనటువంటి సోదరుడు గొల్లా కిరణ్ గారు కావచ్చు, అడ్వకేట్లో ఉన్నటువంటి గంట రాజశేఖర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు అయినటువంటి మన శ్యామ్ గారు, సీనియర్ నాయకులైనటువంటి మన టాప్ గ్రెస్ రవి గారు, మీ అందరం కూడా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నారు. జయ భీమ్. జై భీమ్. నా పేరు గంటా రాజశేఖర్, అడ్వకేటు. మరి ఈరోజు నాడు మన ఏలూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అభ్యుదయ ఆర్ట్స్ వారు నిర్వహించినటువంటి మొత్తం శరణం గచ్చిందనే ఒక నాటక కార్యక్రమాన్ని లైవ్లో వాళ్ళు ఇస్తున్నారు. మనం ఇంతవరకు కూడా ఎన్నో సీరియల్స్లో సినిమాల్లో అంబేద్కర్ గారి గురించి చూస్తున్నాం, కానీ అవన్నీ కూడా ఒక సినిమా ప్లేబ్యాక్. కానీ ఇది ఏంటంటే డైరెక్ట్గా జరిగే డ్రామా అన్నమాట, లైవ్లీ డ్రామా. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అలాగే ప్రతి ఒక్క న్యాయవాది కూడా అంబేద్కర్ గారి గురించి తెలుసుకుని ఆయన జీవిత యొక్క ఆశయాలు, ఆయన ఏ విధంగా జీవించారో, సంఘానికి ఏ విధంగా ఉపయోగపడ్డారో, వాటి గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. జై భీమ్. జై భీమ్. ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఈరోజు ఏలూరు ప్రభుత్వ జూనియర్ మహిళ కళాశాల నందు అభ్యుదయ అకాడమీ ఆర్ట్స్ వారు హైదరాబాద్ వారి చేత సంఘం శరణం గచ్చామి అనేటటువంటి ఒక నృత్య ప్రదర్శన కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దీనిని
ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల జేఏసీ సంక్షేమ సంఘం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి అంబేద్కర్ గారు సంఘములో ఏదైతే విలువేతలను రుచి చూస్తున్నారో ఆయన ఎదుర్కొన్నారో మరి అవన్నీ కూడా కళ్ళకు కట్టినటువంటి రూపాలను ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి